అంటే నేనైతే దృష్టిలో రాలేదు. మొన్న హౌస్లో మంత్రి గారు మాత్రం ఏమీ అవకతవకలు లేవని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ఏమన్నా జరిగితే ఉంటే కూడా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు, డెఫినెట్గా వెరిఫై చేయొచ్చు, పనిష్ చేయొచ్చు. అదే ఆఫీసర్స్ కదా. అది 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 మరి అది చూడాలి ప్రొసీజర్. మరి దానికి ఎందుకంటే అన్ఫార్చునేట్గా దానికి అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ అని పీపీఏ హెడ్గా ఉండాలి. అది కూడా పోస్ట్ కూడా వేకెంట్గా ఉంది. సో దాని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేయాలి. ఏదైనప్పటికీ కూడా ఆందోళనకరంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, అది మాత్రం చెప్పగలను. అదే ఆ పీపీ దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు పవర్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు ఇందాక, అది ఇన్వెస్టర్స్ అందరూ పారిపోతారు ఇట్లా చేస్తే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్తో పెట్టిన సంస్థలు, సోలార్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా కానీ. ఒకవేళ కనుక ఇప్పుడు థర్మల్ దీంట్లో పవర్ ఎంత కొంటున్నారు, అంతకుముందు పీపీఏలు కనుక చేయకపోతే, ఒకప్పుడు సోలార్ ప్రాజెక్టు మెగావాట్కి 12 కోట్లు 14 కోట్లు ఉండేది. ఆ రోజుల్లో 10 రూపాయలు 12 రూపాయలు యూనిట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత రేట్లు పడిపోయినాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లో చూస్తేనే, మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాలనే దగ్గర దగ్గర 40% రేట్లు పడిపోయినాయి. ఎలా చేశారు ఏమిటి అనేది దాంట్లో నాకు తెలియదు. కానీ యూనిలేటరల్గా క్యాన్సిల్ చేయటం అంటూ చేస్తే ఇక ఫ్యూచర్లో ఏ ప్రాజెక్టులు రావు. అలాగే బ్యాంకర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 75% రిజర్వేషన్ మూలాన, దాని మూలాన ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్కి రావడానికి ఎవరు ఫైనాన్స్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని కొంతమంది రిప్రజెంటేషన్స్. పార్టీ అధిష్టానం కూడా ఇట్లానే భావిస్తుందా కాదు? మా మంత్రి గారు మాట్లాడింది నాతో వ్యక్తిగతం కాదు కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ రాజకీయం లేదండి. ఇక్కడ రాజకీయం అనేది ఎన్నికల వరకే. ఇప్పుడు ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఆయన ఆర్కే సింగ్ గారు మాట్లాడారంటే యాజ్ అ పవర్ మినిస్టర్గా విత్ అథారిటీ మాట్లాడారు ఆయన. నేను మాట్లాడుతుంటే యాజ్ ఎంపీగా నేను అబ్జర్వ్ చేస్తానని చెప్తున్నాను. నేను మంత్రివర్గంలో లేను కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా నేను మాట్లాడి చెప్తున్నాను. అంటే స్టడీ చేయాలి కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరంగా చేసే కంటే కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేసి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సంప్రదింపు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించాలి. ఇప్పించి ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చిన ప్రభుత్వం డెఫినెట్గా కొంత వేచి ఉండాలి, చూడాలి. వాళ్ళకు కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. నా ఉద్దేశం ప్రకారం సపోర్ట్ చేస్తే వాళ్ళు లైన్లో పడితే మంచిదే, లేకపోతే ఎందుకంటే అఖండమైన మెజార్టీతో గెలిచారు వాళ్ళు. సో ప్రజాస్వామ్యంలో మనం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. మన భారత రాజ్యాంగం ప్రకారం కూడా రాష్ట్రాల జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్ళలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కాబట్టి ఇంకా ఎన్నో మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. అది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కూడా వస్తే యాజ్ ఎంపీగా నేను చేయగలిగింది చేద్దామని చెప్పి అసలు కాస్టే అంత కాదు. ఎక్స్పర్ట్ కమిటీ దాని మీద డిపెండ్ కానీ చేయడానికి నేను ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ నేను కూడా చదివాను. అందులో ఏ కొన్ని ప్రొసీజరల్ రెగ్యులారిటీస్ అనేది రాశారు. అంటే ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఫుల్లు, హాఫ్ గ్లాస్ హాఫ్ ఖాళీ అని చెప్పడంలో రెండు రకాలు ఉంటాయి. సేమ్ ఐఏఎస్ ఆఫీసర్లు చేశారు కాబట్టి వాళ్ళది ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వర్క్ ఆపేసేసి చేయవలసింది కాదు. ఆడిట్స్ అనేది సిఏది అనేది ఎప్పుడూ ఉంటాయి. ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఆడిట్స్ వీ షుడ్ నాట్ క్రిపిల్ ది గ్రోత్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. అది ఇంపార్టెంట్. ఎంత ఆల్రెడీ ఖర్చు పెట్టారు కదా 15,000 కోట్లు. ఏమో మొదల నుంచి చూస్తే 15,000 కోట్లు వడ్డీ నష్టం, ప్లస్ ప్రజలకి ఇప్పుడు రేపు రైతులకి నీళ్లు రావడం ఆలస్యం అయిపోద్ది, తర్వాత అక్కడ రీహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ వాళ్ళది అది ఉంది, ఇవన్నీ కూడా అన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కదా, అన్నీ ఆలస్యం అవుతాయి. కాబట్టి కొంచెం సంప్రదించి జాగ్రత్తగా డెసిషన్ తీసుకొని చేస్తే రాష్ట్రానికి నష్టం జరగదు. ఆల్రెడీ రాష్ట్ర విభజన మూలాన కొన్ని కారణాల మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంత నష్టపోయింది. ఏదైనప్పటికీ గత 5 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్,
చట్టంలో లేని కూడా చేయడం జరిగింది. వాటిని అందిపుచ్చుకొని వాడుకుంటే రాష్ట్రం బాగా స్టెబిలైజ్ అవుద్దని నా నమ్మకం. అంటే సేవ చేద్దాం అనుకున్న దానికన్నా కూడా ఖర్చు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ముందు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాళ్ళు వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. కాంట్రాక్టర్సే కాంట్రాక్టర్, దాని గురించి మనం పట్టించుకోకర్లేదు. ఎవరికి ఇచ్చారు ఏంటి, ఎవరికి ఇవ్వాలనేది అది కాదు. కానీ ఆల్టర్నేటివ్ పెట్టుకొని వర్క్ ఆకుండా వాళ్ళతో మాట్లాడాల్సిందేమో మరి తెలియదు. 100% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పెట్టేటప్పుడు దాంట్లో అవినీతి జరిగిందని కానీ లేకపోతే జరగలేదని కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చెప్పదు? అంటే ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలండి. మొన్నటిదాకా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణ క్లోజ్గా చేస్తూ ఉన్నట్లుగా మనకు చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు పర్యవేక్షణ ఏం చేస్తున్నారో మనకు తెలీదు. కానీ యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ మాత్రమే, వాళ్ళకి ఎటువంటి రకమైన హక్కులు లేవు. పోలవరం ప్రాజెక్ట్స్ అథారిటీ వాళ్ళే చేయాలన్నీ. అంటే ఇప్పుడు దాంట్లో ప్రాజెక్ట్ లేదని అవినీతి జరిగిందంటే అది కేంద్రాన్ని అన్నట్టేనా? కేంద్రం దానికి కాదండి, ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా. పీపీహెచ్ వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తూ టెండర్లు అన్నీ ఫాలో, టెండర్స్ ప్రాసెస్ చేయమన్నారు అనుకోండి, వాళ్ళు కనుక ప్రాసెస్ సరిగ్గా చేయలేదా? ఎందుకంటే అప్పుడు సెక్రటరీసే ఉన్నారు కదా, ఫస్ట్ ఈ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి ఎవరున్నారు ఏమిటి అని వాళ్ళందరినీ మనం క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఫస్ట్ చేయవలసింది అది. ఈ క్యాన్సిలేషన్ ఇవన్నీ చేసే ముందు ఆల్టర్నేటివ్ చూసుకొని చేస్తే బాగుండేదేమో మరి. అంటే ఇప్పుడు గైడ్ లైన్స్లో పీపీఏ దాని ప్రకారమే చేయాలండి. వాళ్ళు ఏం చేశారనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే గత నెల 2 నెలల నుంచి వర్క్ అయితే ఆగిపోయిందని కన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఎలా పునరుద్ధరించాలో చూడాలి. అంటే ఇంతకుముందు ఎగ్జిక్యూషన్కి ఎలాంటి రెజల్యూషన్ పాస్ చేశారో తెలియదు. లోగడ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా టేకప్ చేసి ఆఫీసర్స్ అందరినీ కూడా ముందు కాల్ఫర్ చేయాలనే దాని మీద ఉన్నారు. అది చూద్దాం ఏమవుతుందో. సోమవారం లేకపోతే పార్లమెంట్ సెషన్ అయినాక కొంచెం ఫ్రీ అయినాక టేకప్ చేసి, అదే కాదు ఇవన్నీ కూడా పీపీఏ పవర్ ప్రొజెక్ట్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేయడం ఇవన్నీ కూడా డెఫినెట్గా కొంచెం తొందరపాటు చర్యలాగానే కనపడతా ఉంది. 75% లోకల్ రిజర్వేషన్ అది అసలు చెల్లదు. మన భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎక్కడ వాళ్ళైనా ఎక్కడైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఎగ్జంప్షన్ ఒక్క 370 కింద మన జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది. దాని తర్వాత ఒకటే సమస్యగా ఉంది ఇప్పుడు. లేకపోతే ఎవరైనా మీరందరూ ఇక్కడ ఢిల్లీలో పుట్టారా పెరిగారా? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు అది పెడితే మీరందరూ మూసుకొని వెళ్ళిపోతారు, మరి సేమ్ కదా. అక్కడికి వెళ్ళిన ఢిల్లీ వేరే భారతదేశం నుంచి వెళ్ళి చేస్తామని ఉంటారు కదా. మరి అది మళ్ళీ అది కూడా డెఫినెట్గా ఆఫీసర్స్ సలహా ఇచ్చుంటారు. రాజకీయంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వాళ్ళ సలహాల ప్రకారమే చేస్తారు కదా. జగన్ గారు కొత్తగా వచ్చారు, ఆయన బాగా చేయాలని చెప్పే బాగా చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకండి పార్టీ తరఫున అక్కర్లేదు. ఇప్పుడు మామూలుగానే ప్రజలే వేస్తారు. ఇప్పుడు ఓవర్ నైట్ ఏ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చూసినా, ఏ హోటల్లో చూసినా, ఏ రెస్టారెంట్లో చూసినా భారతదేశం నుంచి విభిన్న రాష్ట్రాల నుంచి విభిన్న భాషలు మాట్లాడే వాళ్ళే పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ. కాబట్టి అది జరగదు. అది ఇప్పుడు హైదరాబాద్లో కేసీఆర్ గారు రేపొద్దున ఇదే రూల్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు మోర్ దాన్ 50% వాళ్ళందరూ ఖాళీ చేసిపోవాలి, అక్కడ ఉద్యోగాలు ఉండవు. ఏమైంది అది? పెడితే చెల్లలేదు కదా, అయిపోయింది కదా. ఇక్కడ పార్లమెంట్లో బిల్లులు పాస్ చేసుకోవడానికి ఆ పార్టీ వాళ్ళు మద్దతు తీసుకుంటున్నారు, మళ్ళీ విమర్శ పార్టీ పరంగా మీ హైకమాండ్ నుంచి జాతీయ నేతలు ఎవరు కూడా దీని మీద ఏం విమర్శలు చేయట్లేదు. నేను జాతీయ నేతనే, ఓకే. బిల్లులు పాస్ చేసుకోవడానికి దీనికి సంబంధం లేదు. అందుకే నేను చెప్పేది పాలసీస్ మీద విమర్శించవచ్చు, ఆ పాలసీస్ మీద బిల్లుల మీద మాట్లాడుతున్నారు, చివరికి ఒక కంక్లూజన్కి వస్తూ ఉంది. ఓకే రైట్. టీడీపీ కనుక బీజేపీ నుంచి విడిపోకపోయి ఉంటే మన ఎన్నికల్లో గెలిచిందేదని
ఎవరో వచ్చితే పేపర్ వాళ్ళతో మాట్లాడాలి నేను. అవును, నిజమే అది, అది నా నమ్మకం. డెఫినెట్గా టీడీపీ భారతీయ జనతా ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోవటం అనేది చారిత్రాత్మకమైన తప్పు అని నా అభిప్రాయం. కానీ తెలుగుదేశం అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ అనుకుని చేశారు. ఆయన నాయకుడు కాబట్టి ఆయన దాని ప్రకారం నడిచారు. నేను ఇంటర్నల్గా చాలాసార్లు చెప్పాను కదా, ఈరోజు చెప్పడమే కదా ఆ రోజు చెప్పాను నేను. ఓకే, జమ్మూ కాశ్మీర్ పైన ఏం జరుగుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంది డిప్లాయ్ చేస్తుంది, భయానక వాతావరణం క్రియేట్ చేస్తుంది అక్కడ. అంటే నాకు పూర్తి వివరాలు తెలియదు. మొత్తం మీద జమ్మూ అండ్ కాశ్మీర్ని డెఫినెట్గా ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఆ సమస్య మనకు ఎప్పుడైతే గత 75 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉందో ఆ సమస్యను అయితే పరిష్కరించాలి అనేది దృఢ నమ్మకంతో నిశ్చయంతో వాళ్ళు పనిచేస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏం సమస్య ఉంది? మనకి పీఓకే సమస్య ఉంది, ఉందా లేదా? అట్లా కాదు కదా, దాని మూలానే కదా కండక్ట్ చేయలేకపోతున్నారు కదా, జనాలు ఓటు వేయలేకపోతున్నారు కదా, అందుగురించి. సరే, అది మేజర్ సబ్జెక్ట్, ఒక రెండు రోజులు ఆగండి, వస్తుంది అది. ఓకే, రైట్. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.